Γέννητα. Γέννηση και νερζίστο. Μέμο. Τμιλνάδου ράστρομλόνι. Τμιλνάδου τελείου σεκτικά. Μα ఆజ్యతగ మేము ఈ రోజు ఈ దసరా సందర్భంగా ఇటీవల మా నాయన గారు జయలలిత గారు జైలు శిక్షణ నిర్దేశించిన ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగా ఈరోజు ఈ దసరా సందర్భంగా మా అమ్మ కోసం ఈ అమ్మలకు పూజలు అనే ఒక కార్యక్రమాన్ని తిరుచానూరు అమ్మవారి గుడిలో నుంచి మొదలుపెట్టాము. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం మొదట మీరు 1వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి నాలుగు రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ జయలలిత గారు ఎంతో మేలు చేశారు. వారి రక్షణ చేయటమి, అదేవిధంగా వారికి వారు నేర్చుకోవాల్సిన వారి భాషని నిర్భయంగా నేర్చుకునే హక్కుని, అన్ని రకాల హక్కుల్ని కల్పించారు. కాబట్టి జయలలిత గారికి మా కనీస ధర్మంగా ఈ విధంగా ఈ ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి మేము అనుకున్నాము. జయలలిత గారి జైలు శిక్ష తీర్పుని నిర్దేశిస్తూ తమిళనాడు తెలుగు ఎవరు గొప్ప కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు మా అమ్మ కోసం ఈ అమ్మలకు పూజలు అనే కార్యక్రమం పద్మావతి అమ్మవారి సమక్షంలో తిరుచానూరు నందు చేపట్టడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ యాత్ర మా కంచి కామాక్షి, మధుర మీనాక్షి, అదేవిధంగా మైసూర్ చాముండేశ్వరి ఆలయాల్లో ఈ దసరా సందర్భంగా ఈ నాలుగు రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ నాలుగు రోజుల్లో ఈ కార్యక్రమం చేపట్టే కారణాలు ఏంటంటే అమ్మవారు మహాశక్తివంతంగా ఉంటుంది కాబట్టి మా అమ్మ జయలలితకు అన్ని రకాలుగా మనోధైర్యాన్ని, అదేవిధంగా ఈ కోర్టు నిర్దోషిత్వాన్ని తిరిగి చేపట్టి ఆమె ప్రజా జీవితాన్ని ప్రజల్లో ఎంతో ముందుండి ప్రజలకు ఎన్నో సేవలు చేసే హక్కుని భాగ్యాన్ని కల్పించవచ్చుగా ఆ దేవుణ్ణి కోరుకున్నాము. ఈ కోరికలో మా భాగంగా ఈరోజు ఈ గుడికి వచ్చాము. నేను మనవి చేసేది ఏంటంటే జయలలిత గారు, మేము ఏడీఎంకే కార్యకర్తలందరూ ఆమెకు ఇంత కోట్లు జరిమానా వేసిన ఈ కోర్టు తీర్పుని మేము శిరస వర్తిస్తూ ఈ 100 కోట్లు మేము సామాన్యమైన కార్యకర్తలు, మేము తమిళనాడులోని జయలలిత అభిమానులైన మేమందరం జోలిపట్టి రోడ్డు మీద తిరిగి భిక్షమెత్తి 100 కోట్లు కాదు, మా అమ్మ కోసం 1000 కోట్లైన దండి ఈ ప్రజా జీవితంలో అమ్మ తిరిగి వెలుగొందే విధంగా భారతదేశ రాజకీయంలోనే ఒక అగ్రగమ్య స్థానంగా ఆమె రావాలనే ఒక కోరికతో ఈరోజు తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కోరాము. మా కోరికను ఆ అమ్మ మన్నిస్తుందని చెప్పేసి మేము చెప్తున్నాం.